ప్రభైన యేసు క్రీస్తు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నీ పాదములకు స్తోత్రములు రబ్బుని దిగిరండి మాతో ముచ్చటించండి నీ రాజ్యం కొరకు మమ్మలను సిద్ధపరచండి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామనడిగి వేడుకొని తండ్రి ఆమెను నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అందించినటువంటి లేఖన భాగం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలడని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును ఈ లేఖన భాగం మహాజ్ఞాని అయినటువంటి సొలోమోను మహారాజు గారి ద్వారా దేవుడు వ్రాయించారు ఈ లేఖనములో రాయబడిన ఈ యొక్క వాక్యము మనకేం తెలియజేస్తుందంటే నిజమైన బుద్ధిమంతుని లక్షణం తెలియజేస్తుంది నిజమైన బుద్ధిమంతుడు చాలామంది తెలివైన వారుగా జ్ఞానవంతులుగా కనిపిస్తారు చాలామంది జ్ఞానము గల తల్లిదండ్రులుగా కనిపిస్తారు చాలామంది జ్ఞానము గల భర్తలుగా భార్యలుగా పిల్లలుగా కనిపిస్తారు కానీ వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు పొందుకున్నటువంటి ఉద్యోగులను బట్టి లేదా వారు చదువుకొనుచున్నటువంటి చదువులను బట్టి డిగ్రీలను బట్టి వారి జ్ఞానాన్ని మనం అంచనా వేస్తాం కానీ లేఖనం ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానాన్ని ఎలా అంచనా వేస్తుంది ఒక వ్యక్తిని లేఖనం బుద్ధిమంతుడు అని ఎలా చెబుతుంది అనగా ఇక్కడ జ్ఞానులకు జ్ఞాని అయినటువంటి సొలోమోను మహారాజు తెలియచేస్తున్నారు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున నడుచుకొను అని వ్రాయబడి ఉన్నది బుద్ధిమంతుడు అంటే అర్థం ఏమిటి అంటే పైకి నీట్గా కనబడి అందరితో పై పైన మంచి పేరు పొందుకొని చక్కగా చదువుకొని వివాహము చేసుకొని ఉద్యోగము చేస్తూ పిల్లలను పోషిస్తూ చక్కని ఇల్లు కట్టి సమాజంలో మంచి స్టేటస్ పొందుకున్నవాడు బుద్ధిమంతుడు ఈ పరంగా కానీ లేఖనములో చూస్తే నిజమైన బుద్ధిమంతుడు ఏమిటంటే మన కాళ్ళ కింద ఉన్న భూమి ఆ భూమి కింద ఉన్న పాతాళం ఆ పాతాళాన్ని తప్పించుకున్నవాడు నిజమైన బుద్ధిమంతుడు ఆ పాతాళమును తప్పించుకొనుటకు తన చూపులో మాటలో ప్రవర్తనలో ఆలోచనలో అంతరంగంలో బహిరంగంగా కూడా తనను తాను పవిత్రపరచుకొని పరమునకుపోయే మార్గమున ప్రయత్నించుచు నడుస్తున్నటువంటి వాడే నిజమైన బుద్ధిమంతుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం నరకం ఉందని స్వర్గం ఉందని మనము చాలాసార్లు దైవజనుల ద్వారా వింటూ ఉన్నాం మనము మంచి ప్రవర్తన కలిగిన వారమై పరిశుద్ధమైన జీవితము జీవిస్తేనే మనకు పరము అనగా స్వర్గము వస్తుందన్న విషయం చాలాసార్లు తెలుసు ఇవి తెలిసి తెలిసి కూడా చాలాసార్లు పాటలు పాడుతూ దారి తప్పిపోతున్నావా విశ్వాసి అని పాడుతూనే దారితప్పిపోతున్నటువంటి విశ్వాసులు ఉన్నారు ఎరిగి ఎరిగినే చెడిపోతిని ఏసుని గాయాన్ని రేపి తిని అనుకుంటూ ఎరిగి ఎరిగి ఏసు గాయములు రేపు చిన్నటువంటి బుద్ధిహీనులు ఉన్నారు ఆ సంఖ్యలో మనం ఉండకుండునట్లు పరమనుకుపోయే మార్గమును మనము ప్రయాణము చేయునట్లు దేవుడు మనను ఆయత్తపరచుటకు ఈరోజు జ్ఞాని అయిన సొలోమోనో ద్వారా దేవుడు వ్రాయించినటువంటి లేఖనాన్ని మన ధ్యానంలోనికి తీసుకొని వస్తున్నాడు అయితే ఈ వాక్యం వింటున్న మనం బుద్ధిగా నడుచుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి ఏదైనా నష్టం ఉందా మారకపోతే ఏవైనా నష్టం ఉందా మారని మనుషులకు ఏదైనా కష్టం పొంచి ఉందా అని ఆలోచన చేస్తే ఈనాటి అంశం అందుకే దేవుడు మనకిచ్చారు ఆ అంశం ఏమిటంటే మారని మనిషికి చావని పురుగు ఆరని అగ్ని అదే నరకం మారని మనిషికి చావని పురుగు ఆరని అగ్ని రెడీగా ఉంది అది తప్పించుకోవటానికి నీవు నేను పరమునకుపోయే మార్గం ఏదో అన్వేషించి ఆ మార్గానికి మార్గం ఎవరో అన్వేషించి ఆ దేవుడెవరో అన్వేషించి ఆయన చిత్తమేమిటో గ్రహించి మన జీవితములో ఆయనకి ఇష్టము లేనివి ఒప్పుకుంటూ స్వర్గానికి వెళ్ళే మార్గంలో పవిత్రంగా నడుచుకుంటే నీవు నేను నిజమైన బుద్ధిమంతుడిగా నిజమైన బుద్ధిమంతురాళ్ళుగా ఉంటాము అలాగే నరకాన్ని తప్పించుకుంటాము మనము మారని మనుషులముగా ఉంటే మనకు చావని పురుగు సిద్ధముగా ఉన్నది ఆరని అగ్ని సిద్ధముగా ఉన్నది ఇది వింటున్నప్పుడు ఏ దైవజనుడు నరకం అని చెప్పినా మనకు చాలా ఈజీగా వినిపిస్తుంది అలవాటుగా వాడుకగా వినేస్తున్నాం ఎందుకంటే పాస్టర్ కాబట్టి స్వర్గం నరకం అని చెప్తారులే అని చాలా ఈజీగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వాక్యం వింటున్న నీవు నేను ఆ నరకంలో ఉన్నటువంటి భయంకరమైన అంశాలు నిజమేనని వాస్తవమేనని ఒకరోజు అది నిన్ను తాకబోతుందన్న భయంకరమైన దృశ్యాన్ని నీవు అర్థం చేసుకోవాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఇంతకీ ఈ నరకము ఎక్కడి నుంచి ప్రారంభమైంది దేవుని సృష్టిలో ఈ లోకంలో ఉన్నది కూడా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని ఉంది మరి ఈ భూమి కింద ఉన్న పాతాళము అనగా నరకము దేవుడు ఎందుకు సృష్టించాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా అని మనం చాలాసార్లు ఆలోచిస్తాం అయితే సృష్టి దేవుడు ఆరు దినములు చేశాడు కదా అయితే ఏ దినమున నరకాన్ని సృష్టించాడు ఆయన ఏ దినమున కూడా నరకాన్ని సృష్టించినట్టు కానీ ఆ నరకము మంచిదైనట్టు చూసినట్టు కానీ దేవుని యొక్క వాక్యం సెలవివ్వటం లేదు అయితే ఇంతకు నరకం ఎక్కడ ఏ ఏ ఎవరు సృష్టించారు అది ఎక్కడ ఉంది కారణం ఏమిటి ఎవరి కోసం అది సృష్టింపబడింది అని వాక్యాన్ని మనము తరచి చూస్తే ఏషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో లూసిఫర్ అనే దేవదూత గాన ప్రతి గానములతో దేవుని స్థుతించుచూ ఉండగా దేవుడే దానిని హెచ్చించి రత్నములతో ముత్యములతో పొదగబడిన కిరీటాన్ని దాని తల మీద పెట్టి హెచ్చించగా కొన్నాళ్లు అది దేవుణ్ణి అలాగే స్థుతిస్తూ చివరకు మనస్సులో గర్వించి నేను కిందెందుకు దేవుడ ఉత్తర దిక్కున ఉన్న పర్వతం మీద ఎందుకు నేను కూడా మహోన్నతినితో నా సింహాసనము సమానంగా చేసుకుంటాను దేవునితో సమానంగా మారిపోతాను అని గర్వించినందువలన దేవుడు దానిని క్రిందనున్న పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసి వేయబడినట్టుగా వ్రాయబడి ఉన్నది గ్రంథం పద్నాలుగు పదిహేను చూస్తే నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అని వ్రాయబడి ఉంది అలాగే మతీ సువార్త ఇరవై ఐదు నలభై ఒకటి చూస్తే అది వానికి వాని దూతలకు వాని వెంబడించిన దూతలకు నియమించబడినది అని వ్రాయబడినది అనగా నరకం అనేది దేవుని సృష్టిలో ఒక భాగము కాదు మనము నరకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తము కాదు అసలు మనిషి కోసము నరకము సృష్టింపబడలేదు గర్వముతో నిండిన పడిపోయిన దేవదూత అయినటువంటి లూసీఫర్కు దాని అనుచరులకు మాత్రమే దేవుడు ఎక్స్ట్రా సృష్టి చేశారు అదే నరకం ఎక్స్ట్రాలు చేసిన వారందరూ కూడా చూపులో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ హావభావాల్లో కానీ మరి వస్త్రధారణలో కానీ మరి మాటల్లో కానీ పాటల్లో కానీ దేవుని వాక్యానికి అనుసారంగా కాకుండా ఎక్క చేస్తారు చూడండి ఎక్స్ట్రాలు చేసేవారికి ఎక్స్ట్రా సృష్టి దేవుడు చేశారు దానినే నరకం అంటారు అయితే ఈ నరకంలో ఎవరుంటారు లూసిఫర్ అనగా పడిపోయిన దేవదూత దాని దూతలు దానిని వెంబడించిన దూతలు ఉంటారు అయితే దాంట్లో నరకములో పడవేయబడాలంటే మాత్రం ఈ నరకంలో పడేసే అధికారం సైతానుకు మాత్రం లేదు కాబట్టి సైతానుకు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు సైతాను అనగా గర్వించి దేవుని దగ్గర పడద్రోయబడినటువంటి దేవదూతే సైతానుగా అపవాదిగా మార్చబడింది ఆ సైతానుకు భయపడాల్సిన అవసరం నీకు నాకు లేదు ఆ కర్మ మనకు పట్టలేదు దేవుడు అలా సైతానుకు మనల్ని అప్పగించలేదు సర్వ అధికారము దేవుని చేతిలో ఉన్నది ఆ నరకము దాకా సైతాను నేను నడిపించగలదు కానీ నరకంలో పడద్రోసే శక్తి మాత్రం దేవునికే ఉన్నది మతే సువార్త అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చూస్తే ఆత్మను చంపక దేహమునే చంపు వారికి అని వ్రాయబడింది అలాగే ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి అని ఉంది సైతానుకు నీ శరీరం మీద అధికారం ఉంది కానీ ఆత్మ మీద అధికారం లేదు కానీ దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు నీ శరీరం మీద అధికారం ఉన్నది అలాగే నీ ఆత్మ మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది ఆయన ఒకవేళ నిన్ను కోపగిస్తే ఆయనకు విరోధముగా నువ్వు ప్రవర్తిస్తే నీ శరీరాన్ని అలాగే నీ ఆత్మను కూడా నరకంలో వేయగలిగిన అధికారం శక్తి ఆయనకున్నది అందుకే నువ్వు సైతానుకు భయపడాల్సిన అవసరం లేదు కానీ యేసు ప్రభువుకు భయపడాలి నిజమైన దేవునికి భయపడాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తల్లిదండ్రులకు పుట్టినందు వలన పాపము బుద్ధి తెలిసిన తర్వాత చేసిన తప్పులను బట్టి కర్మ పాపము ఏర్పడింది ఈ భూమి మీద నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా నీవెవరైనా ఎంత చదువుకున్నా ఎంత హైట్ ఉన్నా వెయిట్ ఉన్నా వైట్ ఉన్నా నీకు రెండు పాపాలు ఎదురుగా వస్తూ ఉన్నాయి నీ జీవితంలో అవి మిళితమై ఉన్నాయి జన్మ పాపము కర్మపాపము ఇవి రెండు ఇవి రెండు కడుక్కొనకపోతే నీవు నరకానికి వెళ్తావు అయితే ఈ రెండింటి నుంచి నిన్ను విడిపించటానికి ఏకైక దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు అని వ్రాయబడినది ఈ లోకములో రక్త ప్రోక్షణ జరిగించిన భగవంతుడు ఏసుప్రభు మాత్రమే ఇంకెవ్వరూ లేరు టైంపాస్ చేయకు ఆలోగా ఏసు ప్రభు వస్తే నరకానికి వెళ్తావు ఇంకా ఆలోచించకు ఇది నేను అనుభవించి చెబుతున్నాను ఆయన నాకు కనిపించారు నాతో మాట్లాడారు నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగులు స్వస్థపరచబడుతున్నారు నేను అనుభవించి నీకు చెప్తున్నాను ఇంకా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించకు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు యేసు ప్రభు నిజమైన దేవుడు మనిషి అనే ప్రతి వాణి కొరకు రక్తము కార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆత్మరూపిగా ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నిర్దోషమైన రక్తమును కార్చిన ఏసు ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారేమిటంటే అయ్యా నీ శరీరాన్ని నశింప చేయటానికి నీ ఆత్మను కూడా నశింప చేయటానికి నాకు అధికారం ఉన్నది నీవు ఈ భూమి మీద మనిషికి కానీ సైతాను కానీ నీవు భయపడాల్సిన కర్మ లేదు నాకు మిక్కిలి భయపడు నేను ఖచ్చితంగా నరకము నరకం నుంచి తప్పిస్తాను నరకంలో వేసే అధికారం నరకాన్ని నుండి తప్పించే అధికారం నాకు మాత్రమే ఉన్నది ఎందుకనగా మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయో తాలపు చెవులు నా స్వాధీనములు ఉన్నది అని ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో ప్రభు సెలవిస్తున్నారు సరే ఇప్పుడు మిక్కేలే భయపడాలి అని మనం మాట్లాడుకున్నాం కదా ఎందుకు మిక్కేలే భయపడాలి నరకం అంటే ఎందుకు అంత భయం కాలిన వాళ్ళు హాస్పిటల్లో చచ్చిపోవట్లేదా మనం కూడా కాలుతాం అంతే నరకంలో కాలిపోతాం అంతే అయితే కాలిన వాళ్ళు హాస్పిటల్లో రెండు రోజులు మూడు రోజులు ఉండి చచ్చిపోతారు కానీ నరకంలో అలా జరగదు నరకంలో నిరంతరం కాలుతూనే ఉంటారు ఇప్పుడు ఆ కాలే ప్రస్తావన పక్కన పెట్టి కాసేపు దానికి ముందున్న మరో ప్రస్తావన చూద్దాం నరకానికి మనం ఎందుకు మిక్కిలి భయపడాలి నరకంలో ఏముంటుంది అనగా మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన మనకు సెలవిస్తుంది నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఇప్పుడు ముందుగా పురుగు చావదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం పురుగు చావదు పురుగు చావకపోవడం ఏమిటి అంటే ఇది నరకంలో జరిగేటటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి కార్యం పురుగు చావదు నరకములో పురుగు మన మీద ప్రాకుతుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ పురుగట చావదట ఆ పురుగు చావదు దీనికి ఒక లేఖన ఆధారం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది వచనాలు చదివితే హేరోతు మహారాజు ఉన్నాడు ఆయన నియమింపబడిన దినమున సింహాసనమున కూర్చొని ఆయన ఒక ఉపన్యాసం చేశాడు ప్రజలందరూ ఆలకించారు ఆలకించి వారన్నారు అబ్బో ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదు అని కరతాళ ధ్వనులు చేసి చప్పట్లు కొట్టి రాజుగారిని హేరోదు గారిని అభినందించారు ఆ అభినందన అందుకున్నటువంటి హేరోదు మహారాజు అసలైతే చెప్పాలి ఏమిటంటే నా స్వరము దేవుడిచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక అనాలి కానీ హేరోదు దానికి భిన్నంగా అన్నాడు నేనే రాజును ఎస్ నేను దేవుణ్ణి మానవ స్వరం కాదు కదా మీరు విన్నది నిజమే నాది దైవస్వరం అని అతడు గర్వించాడు వెంటనే ఏం జరిగిందో తెలుసా స్పాట్లో అక్కడికక్కడే అతడు సింహాసనం నుండి కింద కూలబడ్డాడు అప్పుడే అతని ప్రాణము పోయింది అప్పుడే పురుగులు అతని శరీరంలో ప్రాకుతూ ఉన్నట్లుగా అక్కడున్న జనం చూశారు ఆయన అరి చేతుల్లో నుండి పురుగులు అరి కాళ్ళల్లో నుంచి పురుగులు ముక్కుల్లో నుంచి పురుగులు మీరు వింటున్నారా చెవుల్లో నుంచి పురుగులు ఆలోచించండి నోట్లో నుంచి పురుగులు అలా పురుగులు అలా పాకుతుంటే ఎలా ఉంటుంది ఈ పురుగు ఎన్నడన్నా చస్తుందంటే చావదట అనగా ఈ హేరోదు మహారాజు అక్కడికక్కడికి ప్రభు దూత వచ్చి హేరోదును మొత్తెను గనక అతడు అక్కడికక్కడికే పురుగులు పడి చచ్చెను అని వ్రాయబడింది లేఖనం అతడు ఎందుకు చచ్చాడు పురుగులు పడి ఆ స్పాట్లో పురుగులు పడి చావటం ఏమిటంటే దేవుడు తలుచుకుంటే శరీరంలో పురుగులు పుట్టించగలడు దానికి నిదర్శనం ఇది అలాగే నరకంలో పురుగు చావదు అంటే అర్థం ఏమిటంటే మన శరీరంలో పురుగులు పడతాయి హేరో చక్రవర్తి జీవితంలో అలా పురుగులు ఎందుకు పడింది ఆయన పైన ఏ తప్పులు చేసినట్టు అక్కడ రాయబడలేదు కానీ అంతరంగంలో గర్వించాడు అంతరంగములో చేసిన పాపమును బట్టి అంతరంగము నుంచి శరీరములో నుండి పురుగులు స్టార్ట్ అవుతాయి అంటే అంతరంగ పాపాలకు శిక్ష చావని పురుగు ఇది వాక్యం భూమి ఆకాశం గతించిన వాక్యం గతించదు పురుగు చావదు మీరు అనుకోవచ్చు పురుగు అంటే ఈ హవిలానిక్స్ గారికి పురుగు అంటే ఇంకో అర్థం తెలీదు అంటే నరుడు నేను పురుగు వంటి నరుడను అని అని ఉంది ఎస్ నరుడు పురుగుతో పోల్చబడ్డాడు పురుగు వంటి యాకోబు అని దేవుడు పిలిచాడు కరెక్టే కానీ ఆ పురుగు వేరు నరుని పురుగు వేరు చావని పురుగు వేరు ఈ నరుని పురుగు ఈ శరీరం నరుడు మట్టిలో నుండి తయారు చేయబడ్డాడు మట్టి నుండి తీయబడ్డాడు ఈ నరుడు అలాగే ఇదొక పురుగు ఇంకొక పురుగు ఉంది నరకములో అది చావని పురుగు ఈ చావని పురుగు ఉదాహరణకి నరుని ఆత్మ కూడా చావదు అంటే ఇటు ఆత్మ చావదు లోపల నుండి వస్తున్న పురుగులు చావు దీన్ని సినిమా తీసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వీలైతే మీరు చూడండి హెల్ అని దాని పేరు హెల్ అని ఒక నరకము గురించి ఒక సీడీ తీశారు సినిమా తీశారు అది చూడండి పురుగులు అలాగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనిషి లోపల నుంచి ఈ వ్యక్తి చావుడు ఆ పురుగు కూడా పారుతూనే ఉంటుంది ఇది ఎన్ని ఎన్ని రోజులు పారుతుందంటే యుగాలు కాదు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఎటర్నల్ పనిష్మెంట్కి ప్లేసే నరకం ఎటర్నల్ పనిష్మెంట్ ఇంకా ఏనాడు నిత్య నరకం అంటారు అందుకే నిత్యము నిత్యము అనే దానికి ఎండు ఉండదు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని డేట్ చెప్పబడదు నిత్యం అంటే ఎల్లప్పుడూ 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 నువ్వు నరకంలోనికి వెళ్తే నీ అంతరంగ పాపాలను బట్టి నీలో పురుగులు పడతాయి అది నిత్యము నీ మీద పాకుతూనే ఉంటుంది నువ్వు బతికే ఉంటావు నీ ఆత్మకు చావు లేదు మరణమున్నది శరీరానికి అది గనులకైన తథ్యం ఆత్మకు మాత్రం చావే లేదు అది నిత్య సత్యం దైవ కాంతిలో పాప జీవితం నిలువ దుక్షణం తల క్రిందులుగా పరుగెత్తించును వేగమే పాతాళం ప్రవర్తన పరివర్తనే ప్రభురాజ్యపు పత్రిక క్రొత్తగా నీవు జన్మిస్తేనే దేవుని చూచెదవు క్రియలలో మార్పు కనిపిస్తేనే క్రీస్తుని చూపెదవు ఆ మరణము శరీరానికున్నది ఆత్మకు చావు లేదు అంతరంగ పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవుడు నరకములో నిత్య పనిష్మెంట్ నిత్య శిక్ష ఒకటి పెట్టాడు అంతరంగ పాపాలకు నీ శరీరంలో నుంచి పురుగులు పడతాయి అంతరంగ పాపాలు ఏమిటి కోపము ద్వేషము ఈర్ష కుట్ర పగ వ్యభిచారము జారత్వము అపవిత్రమైన మాటలు లేనితనము ఇవన్నీ కూడా అంతరంగ పాపాలు అంతరంగ పాపాలు మొదటి యుహాను మూడు ఎనిమిదిలో పాపపు ఆలోచనలు పాపపు ఆలోచనలు ఇది అంతరంగ పాపాలు యోహాను ఎనిమిది నలభై నాలుగులో అబద్ధములు 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 ఇది అంతరంగ పాపము అలాగే యష్యా అరవై ఆరు ఇరవై నాలుగులో దేవునిపై తిరుగుబాటు చేసే మనస్తత్వము దేవునిపై తిరుగుబాటు చేసే మనస్తత్వము దేవుడు ఎంత నిన్ను హెచ్చరిస్తున్నా ఆయన వాక్యాన్ని పక్కన పెట్టే మనస్తత్వమే తిరుగుబాటు మనస్తత్వము ఇది అంతరంగ పాపము మతీ సువార్త పన్నెండు ముప్పై ఒకటిలో పరిశుద్ధాత్ముని దూషించే మనస్తత్వము ఏంటా చప్పట్లు కొడతారు ఏంటా కేకలు భక్తంటే చప్పట్లు కొడితేనేనా అరిస్తేనేనా కేకలేస్తేనేనా ఇలాగా పరిశుద్ధాత్మని గురించి ఎవరైతే మాట్లాడతారో వారికి మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణకు వారికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ విషయమై చేసిన దూషణకు ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ క్షమాపణ లేదు ఇది అంతరంగ పాపము నీ మనస్సులో పరిశుద్ధాత్ముని దూషిస్తున్నావా పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిని అభ్యంతర పెడుతున్నావా మార్క్స్ వార్త తొమ్మిది నలభై ఎనిమిదిలో రాసి ఉంది వారి పురుగు చావదు మత్తయి పద్దెనిమిది ఏడులో నీవు ఎవరినైనా పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్లకుండా వాక్యానుసారంగా జీవించకుండా లేదా చర్చికి వెళ్లకుండా దేవుని ఆరాధనకు వెళ్లకుండా పవిత్రమైన పనులు చేయకుండా ప్రార్థన చేయకుండా నువ్వు అభ్యంతరాలు పెడుతున్నావా అది ఆ అభ్యంతర పరిచే మనస్సే అంతరంగ పాపము పురుగులు పడతాయి జాగ్రత్త ఇది వాక్యం పైన పైన నున్నగా పొయ్యటం దేవుని యొక్క చిత్తం కాదు నీవు బాధలో ఉన్నావా ప్రభు దగ్గరికి రా ప్రతి బాధను తీసేస్తారు అయితే ప్రభు బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి ప్రతి రూపాయికి రెండు సైడ్స్ ఉంటాయి బొమ్మ పొరుసు లేదా చిత్తు బొత్తు ఒకవైపు ప్రేమగా ప్రభు నిన్ను పిలుస్తున్నారు ఇదిగో సమయం ఇస్తున్నారు నువ్వు మారకపోతే ఇదిగో రెండో పోర్షన్ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అంతరంగములో ఉన్నటువంటి పాపాన్ని బట్టి పురుగులు పడతాయి హెబ్రీ పదకొండు ఆరులో రాసి ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది నీవు దేవునికి ఇష్టం కాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు కదా అందుకే విశ్వాసం లేకపోతే కూడా ఏ సూప్రభు నిజమైన దేవుడని విశ్వసించకపోతే పురుగులు పడతాయి ఏ సూప్రభుని శ్రమలో నుంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడని ఓపిక పట్టి ఆయన కోసం వెయిట్ చేయకుండా నువ్వు ఇంకెక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతావు అనుకో ఏహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ నేను ప్రేమతో చెప్తున్నాను ముందున్న ప్రమాదాన్ని తప్పించడం కోసం ప్రేమతో చెప్తున్నాను తప్ప మీ మీద నాకేం కోపం చెప్పండి ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీవు నరకం వెళ్ళడం ఆ చావని పొరుగుకు నువ్వు అప్పగించబడ్డం దేవునికి ఇష్టం లేదు బిడ్డ కనుక తెలుసుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకో ఇలా హెచ్చరిస్తూ నిన్ను నరకం నుండి తప్పిస్తున్నాడు అలాగే మొదటి యుహాను నాలుగు ఎనిమిది చూస్తే లేని వాడు దేవుని ఎరగడు ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు ఈ వాక్యం వింటున్న నీవు ప్రేమలేని భర్తగా ఉన్నావా ప్రేమ లేని తమ్ముడుగా ఉన్నావా ప్రేమలేని అన్నయ్యగా ఉన్నావా ప్రేమ లేని కొడుకుగా ఉన్నావా నీవు ప్రేమ లేని అల్లుడుగా ఉన్నావా నీకు నీకు దేవుడు ఏ ఏ బాధ్యతలు ఏ ఏ స్థానాలు ఇచ్చారు ఆ స్థానాల్లో నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటున్నావా చెల్లి ప్రేమ ప్రేమగల్ల భార్యగా ప్రేమగల్ల కోడలిగా ప్రేమ కలిగిన అక్కగా చెల్లిగా వదినగా ఉంటున్నారా ఆలోచించండి ప్రేమ కలిగి జీవించకపోతే నీవు దేవుణ్ణి ఎరగవు అతడు ఇంకా మరణంలోనే ఉన్నాడు కనబడుతున్నటువంటి మనిషిని సహోదరుని ప్రేమించని వాడు కనబడిన దేవుని ఎట్లా ప్రేమిస్తాడు దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు ఆయనను ఎరగడు అని వ్రాయబడి ఉన్నది నీ అంతరంగంలో ప్రేమ లేకుండా ప్రతివారి మీద చాడీలు సాకులు అన్నీ చెబుతున్నావా వేరే వాళ్ళ మీద అన్నీ కల్పించి చెప్తున్నావా ఈర్ష కోపము ద్వేషము వీటితో నీ ఒళ్ళు కాలిపోతుందా పురుగులు పడతాయి జాగ్రత్త ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నారు నీ అంతరంగం ఇప్పుడు చెక్ చేసుకో ప్రేమ లేకుండా జీవించవద్దు పరిశుద్ధంగా ఉండు ప్రేమ కలిగి ఉంటావు ప్రభు అయిన రక్తంలో నీ అంతరంగ ప్రతి పాపం కడుక్కో ఇదిగో హే రోజు మహారాజుకు పురుగులు పడ్డాయి అలాగే నరకంలో నువ్వు వెళ్తే ఖచ్చితంగా పురుగులు పడతాయని దేవుని యొక్క వాక్యం అలాగే ఇప్పుడు రెండవదిగా మారని మనిషి ఈ విషయంలో మారని మనుషులకు ఇంకొకటి ఉంది అది బహిరంగ పాపాలకు సంబంధించినటువంటి విషయం అది ఆరని అగ్ని ఆరని అగ్ని నిజంగా అగ్ని ఉందంటారా అనటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక కథ చెప్పారు లూకాసు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ స్టోరీ వ్రాయబడింది ఇంతక ధనవంతుడి విషయం చూస్తే పదహారు పంతొమ్మిదిలో అతడు ఉదారంగు వస్త్రములు వేసుకునేవాడు సన్నపునార వస్త్రములు వేసుకునేవాడు అంటే చాలా కాస్ట్లీగా డ్రెస్సింగ్ చేసుకునేవాడు తర్వాత పదహారు ఇరవై ఐదులో చూస్తే జీవితకాలమంతా తనకిష్టమైనట్టు సుఖమనుభవించాడు అని వ్రాయబడింది మీరు వింటున్నారా దేవునికి ఇష్టమైనట్టు కాదు తన భార్యకు పిల్లలకు ఇష్టమైనట్టు కాదు తన చుట్టూరా ఉన్నటువంటి వారికి ఇష్టమైనట్టు కాదు తనకిష్టమైనట్టు సుఖం అనుభవించాడని దేవుని యొక్క వాక్యంలో ధనవంతుని గురించి లిఖించబడింది లూకాస్వార్థ పదహారు ఇరవై నాలుగులో ధనవంతుడే చెప్తున్నాడు నేను జ్వాలలో యాతన పడుచున్నాను నా నోరు ఆరిపోతుంది ఆ దరిద్రుడైన లాజర్ యొక్క చిటికన వేరుతూ ఒక్క చుక్క నీళ్లు వేస్తే బాగుండు నేను అగ్ని జ్వాలలో కాలిపోతూ యాతన పడుచున్నాను అని ధనవంతుడు అంటున్నాడు దరిద్రుడైన లాజర్ మాత్రం దేవుని వాక్యానుసారంగా జీవించాడు గనక అంతరంగంలో పరిశుద్ధత బహిరంగంగా పరిశుద్ధత అతడు అనుభవించాడు కనుక నిశ్చయంగా లాజరు అబ్రహాము రమున ఆనుకొని ఉన్నాడు సేద తీరుతున్నాడు ధనవంతుడైతే తనకిష్టమైనట్టు లగ్జరీగా జీవించాడు గనక అతని బాహ్య పాపాల కొరకై అతడు మరి మంటలు ఆరని అగ్నిని అనుభవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే మనము అంతరంగ పాపాల కొరకు మనం అనుభవించబోయేది చావని పురుగు బాహ్య పాపముల కొరకు మనం అనుభవించబోయేది ఆరని అగ్ని ఇది దేవుని వాక్యం ఇది ఆయన నిర్ణయం దాన్ని ఎవరు మార్చలేరు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి మనమే మారాలి మతే స్వార్థ ఐదు ఇరవై తొమ్మిదిలో ఏమని వ్రాయబడిందంటే నీ కుడి కన్ను పరమున వెళ్ళే మార్గమున పరిశుద్ధంగా జీవించకుండా నిన్న అభ్యంతరపరిస్తే పరిస్తే కుడి కన్ను పెరికి పారాయి రెండు కన్నుల నుండి నరకంలో కాలడం కంటే ఒక కన్ను ఉండి గుడ్డి వాడవై దేవుని స్వర్గంలో ఉండడం మంచిది అని ఉంది అలాగే మతే స్వార్థ ఐదు ముప్పైలో నీ కుడి చెయ్యి నీ అభ్యంతర పరిస్థితి నరికి నరికిపారాయి రెండు చేతులు కలవాడవై నరకంలో ఉండడం కంటే ఒక్క చేయి కలవాడవై స్వర్గంలో ఉండడం మేలు అలాగే మార్క్స్ వార్త తొమ్మిది నలభై మూడులో నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే పరిశుద్ధమైన జీవితం జీవించకుండా నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికే అని ఉంది కనుక ఈ విధంగా అనగా దేవుని పరమున పోయే మార్గానికి ఎవరు అడ్డొస్తున్నారు ఏది అడ్డొస్తుంది నీ సొంత జ్ఞానమే అడ్డొస్తుందా చుట్టూరా ఉన్న స్నేహం అడ్డొస్తుందా నీకెవరు అడ్డొస్తున్నారో వాళ్ళను పక్కన పెట్టడం నేర్చుకో దేవునికి దగ్గరగా రా ప్రతి దోషాన్ని అంతరంగ పాపాన్ని బాహ్య పాపాన్ని ఒప్పుకో నేడో రేపో నీవు నేను పోయేది తెలీదు ఆయన వచ్చే రాకడా తెలీదు మన ప్రాణం పోకడా తెలియదు కనుక సమయం ఉన్నప్పుడే ఇదిగో ఇప్పుడే నీ హృదయాన్ని అప్పగించుకో ప్రతి దోషాన్ని ఒప్పుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నరకం నుండి తప్పిస్తాడు నిజమైన బుద్ధిమంతుని లక్షణాలు నీకు కలగజేస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక నీకు స్తోత్రం నీ ఆత్మకార్యము జరుగునుగా నరకమును గురించినటువంటి భయమును ఏసు నామలో రిలీజ్ చేస్తున్నాను స్వర్గమునకు పోయే జ్ఞానమును ఏసు నామలో రిలీజ్ చేస్తున్నాను అభ్యంతరము తొలగిపోవునుగా పరిశుద్ధాత్మాభిషేకం పొంది ఆత్మ ద్వారా నడిపించబడుతూ స్వర్గానికి అర్హులుగా నిజమైన బుద్ధిమంతులుగా తీర్చిదిద్దబడుతురుగా ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామనుడిని వేడుకొనుచున్నాను తండ్రి ఆమెను అగ్ని జ్వాల ప్రార్థన గోపురం ప్రారంభం విజ్ఞాపన పరిచర్య పరిచర్య ఈ మనం కూడా విజ్ఞాపన పరిచర్య చేయాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది అందుకే నిజామాబాద్ లో ఇరవై నాలుగు గంటల అగ్ని జ్వాల ప్రార్థనా గోపురం ప్రారంభించబడింది మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభవాలని అభిషేకాన్ని మాకు తెలియచేయండి తప్పక మీకై ప్రార్థిస్తాము మా చిరునామా అగ్నిజ్వాలా మినిస్ట్రీ హౌస్ నంబర్ లెవెన్ వన్ డాష్ త్రీ ఫార్టీ వన్ కంఠేశ్వర్ నిజామాబాద్ ఫైవ్ జీరో త్రీ Zero zero two.